గురుదేవాళ్ళ కార్తీక శుద్ధ నవమి. దీని విశిష్టత ఏంటంటే అక్షయ నవమి. కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని అక్షయ నవమి అని అంటారు. ఈ రోజున అక్షయ నవమి వ్రతాన్ని ఆచరించిన వారికి పుణ్యరాశి పెరిగి సకల సంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. లోక కళ్యాణం కోసం కుష్మాండు అని పిలువబడే రాక్షసుణ్ణి శ్రీ మహావిష్ణువు సంహరించిన రోజే అక్షయ నవమి. ఈ రోజునే కృతయుగం ఆరంభమైన రోజుగా అష్ట యుగాదిగా పేర్కొంటారు. అంతేకాకుండా ఈ రోజునే రాక్షస సంహారానికి అమ్మవారు వివిధ రూపాలు ధరించడానికి నాంది అని కూడా చెప్తారు. నారాయణ సన్నిధిలో విజయలక్ష్మిని లేక వీరలక్ష్మిని నిలిపి రావి ఉసిరి తులసి మొక్కల నుంచి పూజ చేయాలి. ఈ విధంగా చేసే పూజని జగద్ధాత్రి పూజ అంటారు. నాడు పఠించాల్సిన స్తోత్రాలు విష్ణు విజయ స్తోత్రం, కనకదారాస్తవం, దుర్గా లక్ష్మి అష్టోత్తరాలు. నైవేద్య విషయానికి వస్తే చక్కెర పొంగలి, దద్దోజనం. పూజా ఫలితాలు పాపరాశి ధ్వంసం, ధనలాభం, శత్రునాశనం, అధికార ప్రాప్తి.